ఈరోజు ఈ జిల్లాలో ఆరోగ్య పరిస్థితి చూస్తే పూర్తిగా అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అనే విధంగా ఈరోజు అనుమానం వచ్చే రోజులు వచ్చాయి ప్రజలకు. ఎందుకంటే జిల్లా వ్యాప్తంగా ఈరోజు డెంగ్యూ జ్వరాలు కావచ్చు, ఈరోజు వైరల్ ఫీవర్ వైరల్ జ్వరాలు కావచ్చు, ఈరోజు జిల్లా వ్యాప్తంగా కూడా గ్రామాలకు ప్రజానికి అంత మంచాన పడడం జరిగింది. ఈరోజే దాదాపు ఈ రెండు రోజుల నుంచి రాజంపేటలో కూడా ఇద్దరు పిల్లలు మరణించడం జరిగింది. ఈరోజు కూడా ఉదయం ఒక 11 ఏళ్ల పాప ఈ ఫీవర్తో ఈరోజు మరణించడం జరిగింది. ఈ ఏమాత్రం కూడా ఇది ప్రభుత్వానికి చేమగొట్టేట్టు కూడా లేదు. దీన్ని హెల్త్ ఎమర్జెన్సీగా కూడా ఈ జిల్లాలో ప్రకటించాలా తప్పకుండా ఈరోజు ప్రభుత్వం స్పందించుకుంటే దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేయడం జరుగుతుంది. ఈరోజు ప్రజానికి వంత వేలాది వేల రూపాయలు తిరుపతి ప్రైవేట్ హాస్పిటల్ ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేసే తీరే లేదు. ఈరోజు చిన్న జ్వరం వచ్చినా ఆ ప్లేట్లు తగ్గినాయి, కణాలు తగ్గినాయని ఈరోజు వేలాది రూపాయలు తిరుపతి మద్రాసు ఆసుపత్రులపై పేద ప్రజానికి ఉన్నంత వాళ్ళ ఆస్తులు అమ్ముకునే పరిస్థితి వచ్చింది. ఈరోజు ప్రభుత్వం వెంటనే స్పందించి దీని మీద వారికి మంచి మెరుగైన వైద్యాన్ని అందించాలని కూడా మేము మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు ప్రకటించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దుర్మార్గ పరిపాలన కొనసాగుతూ ఉంది. మనం ఈ దుర్మార్గ పరిపాలనకు చమరగీతం పాడాలంటే మనం రేపు భవిష్యత్తులో రాబోయే రోజుల్లో చేసే కార్యక్రమాలను ఒక నవరత్నాలు కార్యక్రమాలైన వైఎస్ఆర్ కుటుంబం బూత్ కన్వీనర్ల నియోజకవర్గ స్థాయిలో బూత్ కన్వీనర్ల సమావేశాలు ఏర్పాటు చేయడం, దాదాపు జిల్లాలో రేపు ఎల్లుండిలో అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ వైఎస్ఆర్ కుటుంబం బూత్ కన్వీనర్ల సమావేశం కూడా విజయవంతంగా పూర్తి చేసుకోవడం జరుగుతుంది. ప్రజల్లోకి వెళ్ళండి, ప్రతి కుటుంబాన్ని కలవండి. ఆ కుటుంబాన్ని కలిసినప్పుడు మీరు గతంలో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి ఆయన పాలన ఎలా ఉంది, తర్వాత ఆయన మరణించిన తర్వాత ఈరోజు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఆయన ఎన్ని హామీలు ఇచ్చారు, మీకు ఆ హామీలు ఏమైనా నెరవేర్చారా, అవన్నీ కూడా ప్రజల నుంచే ప్రతి కుటుంబం నుంచి కూడా రాబట్టాలా, మీరంతా కూడా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులుగా చేరాలా అని అందరినీ కూడా కలిసి వారందరితో మాట్లాడి దాదాపు ఈరోజు 90% మంది ప్రజానీకం వైఎస్ఆర్ కుటుంబంలో చేరేదానికి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులుగా చేరేదానికి నిజంగా వాళ్ళు చాలా గర్వపడుతున్నారు. ఈరోజు మేము వైఎస్ఆర్ కుటుంబ సభ్యులము అని చెప్పుకునేదానికి గర్వంగా ఉంది.